హాయ్ చిల్డ్రన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న మనం నిన్న త్రీ క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా ఈరోజు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ నేర్చుకుందాం రండి కొంచెం ఈ వీడియోలో ఫోటో అనేది కొంచెం బ్లర్గా రావడం జరిగిందానా కొంచెం మీరు నేను చెప్తా ఉంటాను మీ మెటీరియల్స్ దగ్గర ఫింగర్ పెట్టి పాయింట్అవుట్ చేయండి మోస్ట్ ప్రాబిలీ మీకు కనిపిస్తుంది కానీ ఈ కార్నర్కి వచ్చేటప్పుడు కొంచెం కనిపించట్లేదు నాన్న వీడియోలో మీరు మెటీరియల్స్ తీసుకున్నారు కాబట్టి మీరు మెటీరియల్స్లో మీరు మీ ఫింగర్ పాయింట్అవుట్ చేసి చూడండి నాన్న ఫోర్త్ క్వశ్చన్ చూడండి వై డి ద ఓల్డ్ ఉమెన్ గో టు ద స్పారో ఓల్డ్ మెన్ స్పారో దగ్గరికి ఎందుకు వెళ్ళింది ద ఓల్డ్ ఉమెన్ డిసైడెడ్ టు గో టు ద స్పారో టు గెట్ ఏ ప్రెజెంట్ అంటే ఏంటి ప్రెజెంట్ అని చెప్పడానికి అంటే తన యొక్క ప్రెసెంట్స్ ఉంది అని చెప్పి చెప్పడానికి ఓల్డ్ ఉమెన్ డిసైడ్ అయ్యింది ఎక్కడికి వెళ్ళడానికి స్పారో దగ్గరికి వెళ్ళడానికి నెక్స్ట్ హౌ ఆస్ ద గ్రీడీ ఓల్డ్ ఉమెన్ పనిషెడ్ ఫర్ హెర్ క్రుయా క్రుయాలిటీ అంటే ఏంటి తన యొక్క క్రూరత్వానికి ఓల్డ్ ఉమెన్ ఎలా పనిష్ చేయబడింది ద గ్రీడీ ఓల్డ్ ఉమెన్ చూస్ ద హెవీ బాస్కెట్ అంటే లైట్ బాస్కెట్ హెవీ బాస్కెట్ లో చూస్ చేసుకోమంటే గ్రీడీ ఉమెన్ అత్యాసపరమైన ఓల్డ్ ఉమెన్ ఏం చేసింది పెద్ద బాస్కెట్ సెలెక్ట్ చేసుకుంది కదా షీ ఓపెన్ ఇట్ వెరీ ఎగ్జైటెడ్లీ చాలా ఆతృతగా ఓపెన్ చేసింది బట్ ఇన్స్టెడ్ ఆఫ్ జ్యువెల్స్ అంటే నగలు అంటే వజ్రాలు కాకుండా ఏ హోస్ట్ ఆఫ్ జైంట్ వ్యాస్ అవుట్ అండ్ స్టంగ్ హెయిర్ అంటే ఏంటి ఒక గో హోస్ట్ వచ్చిందని చెప్పుకున్నాం కదా లెసన్ లో అది వచ్చి ఏం చేసింది ఆమె స్టంగ్ ఆ ఊపిరి ఆడకుండా పట్టుకుంది అన్నట్టుగా నేర్చుకున్నాం కదా షీ డైడ్ ఇన్ దిస్ వే ద గ్రీడీ ఓల్డ్ ఉమెన్ పనిషిడ్ ఫర్ హర్ క్రియాలిటీ ఆమె ఏమైపోయింది చనిపోయింది కాబట్టి ఈ ఈ వేలో ఏమైందంట ఆ అత్యాసపరమైన ఓల్డ్ ఉమెన్ పనిష్ తన యొక్క క్రూరత్వానికి పనిష్ చేయబడింది అంట కాబట్టి ఈ ఫోర్ అండ్ ఫైవ్ క్వశ్చన్స్ ఒకటికి రెండు సార్లు చదివి ఈరోజు డే టు డే వేసి మీ నోట్స్లో నీట్గా రాయండి నిన్నటి త్రీ క్వశ్చన్స్తో పాటు ఈరోజు టూ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి పిల్లలు రీకాల్ చేసి చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు థ్యాంక్ యూ